नमस्ते वेलकम टू कॉलेज टीवी तेलंगाणा राष्ट्र में अराजक पालन कोनसागुता उंदी एलक्षन दग्गर पड़ुतुन्न तरुणंलो राष्ट्र मुख्यमंत्री कुमारुडु कल्वकुट्ल तारक रामाराव भारी कुट्र तेरलेपीरु प्रश्निंचे गोंतुलु उंडोद्दु इप्पटिके सैटलैट चैनल्स मोत्तं अधिकारपाट संबंधिंचिन कल्वकुट्ल कुटुंब कनसंधानंलो एलक्ट्रानिक मीडिया मोत्तं पनिचेस्ता उंदि इक यूट्यूब चैनल वल्ल मनकि इब्बंदि अयिता उंदि मनं इच्चिन हामी नेरवेर्चले అధికారపట సంబంధించిన నాయకులు తెలంగాణ ప్రజల రక్తాన్ని ఏ రకంగా దాగుతారని చెప్పి సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ఛానల్ చూపించే ప్రయత్నాలు చేస్తున్నారనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి యూట్యూబ్ ఛానల్సే లేకుండాయాలని కుట్ర చేస్తున్నారు. సో అందులో భాగంగా మీకు తెలుసు గతంలో కూడా చాలామంది తొలివేలు రఘు కావచ్చు లేకపోతే తిన్మార్ మనల కావచ్చు దాసరి శ్రీనివాస్ ఇదే కాలేజ్ టీవీ సీఈఓను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. సో మొన్నటికి మొన్న మళ్ళీ తిన్మార్ మల్లని మఫ్టీలో వచ్చి కిడ్నాప్ చేసి తర్వాత ఏదో నోటీసులు ఇచ్చి మేము అరెస్ట్ చేసినాం. ఎస్ఓటి పోలీసులని క్యూరియస్ ఆఫీస్లో బంధించి వాళ్ళ మీద దాడి చేశారని చెప్పి 307 సెక్షన్ మీద కేసు పెట్టి తిన్మార్ మల్లని చెల్లపల్లి జైల్లో పెట్టిందని దాదాపు 4 రోజులు అవుతా ఉంది. సో దీనికి సంబంధించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. సో ప్రశ్నించే గొంతుకలుగా యూట్యూబ్ ఛానల్గా సోషల్ మీడియా వేదిక మనకు మనమే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ అంశాలపై మనతో పాటు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు దరువెల్లన గారు నాతో పాటు ఉన్నారు. సో అన్న నమస్తే అన్న. నమస్తే. సో ఏం జరుగుతూ ఉందన్న తిన్మార్ మల్లన్న అరెస్టు కంటే ముందు సో తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 9 సంవత్సరాలు దాటిపోతూ ఉంది కదా రాష్ట్ర ముఖ్యమంత్రిలో ఏమన్నా మార్పులు ఏమన్నా కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చే పరిస్థితి కనిపిస్తలేదు. సో ఆయన అవసరం కోసం ఆయన ఏమన్నా మార్పులు ఏమన్నా కనిపిస్తూ ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ డే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న టైంలోనే అరాచక పాలన అన్నారు కదా అది అనగురి మళ్ళీ కేసులు అయితే ఓకే ఎందుకంటే మళ్ళీ లోపల పెట్టారు కదా అరాచకం అనద్దు అప్రజాస్వామికం అనద్దు వీళ్ళు కుటుంబ పరిపాలన అనద్దు వీళ్ళు లిక్కర్ స్కామ్లు అనద్దు వీళ్ళు పేపర్ లీకేజ్ల కుంభకోణాలు చేసి అనద్దు ఏమనద్దు అవన్నీ మాట్లాడితే కేసులు పెడతారు. ఓకే కాబట్టి అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏం ఫోటో వేసుకుంటారా ఎవరిని ఎవరు దోపిడీ చేస్తారు యూట్యూబ్ ఛానల్ పెట్టి నాకు అర్థం కాదు. ఇబ్బంది అవుతుంది ప్రజల సమస్యల గురించి కదా మాట్లాడేది. నువ్వు సమస్యలు లేకుండా నువ్వు సాల్వ్ చేస్తే యూట్యూబ్ ఛానల్ ఎందుకు మాట్లాడతారు? నువ్వు ఏ సమస్య లేకుండా చేసినప్పుడు ఇదే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బ్రహ్మాండంగా పరిపాలిస్తుండు కేసీఆర్ గారు అబ్బా ఏం పరిపాలన అని చెప్పేసి అబ్బా కేటీఆర్ ఏం పరిపాలిస్తుండు అబ్బా హరీష్ రావు ఏం పాలన కవిత ఏం పాలన అని చెప్పేసి చప్పట్లు కొట్టుకుంటే యూట్యూబ్ ఛానల్ పెడతారు కదా. మీరు అవినీతి పరిపాలన చేస్తారనే కదా ఈ అవినీతి జరుగుతుందని చెప్పేసి లెక్కలతో సహా బయట పెడుతున్నారు. ఈ లెక్కలు తప్పంటవా? పేపర్ లీకేజ్ తప్పంటవా? టీఎస్పీఎస్సీ కుంభకోణం తప్పంటవా? చెప్పు నీ సమాధానం చెప్పు. ఇవన్నీ మాట్లాడడానికి మొత్తం మీడియా ఛానల్ని మొత్తం కొని పడేసినావు. అన్ని టీవీ ఛానల్ అన్ని నీ చేతిలో ఉన్నాయి. మరి మాట్లాడే గొంతు ఉండొద్దా? ఈ మాత్రం సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యం కొంత బతికించే విధంగా ప్రజల గొంతుగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడక్కడ కొన్ని మెయిన్ మీడియా కూడా చూపించలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు మరి అంత దరిద్రంగా మారిపోయినా అర్థమవుతలేదు. ప్రజల కోసం ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేసిన రోజులు పత్రికలకు కానీ ఇలా టీవీలకు కానీ కొంత గౌరవం ఉంటుంది. అది కాకుండా అంటే భజన చేసిన అంటే భజన చేసిన అంటే ఎట్లయితుంది? సో ఇప్పుడు చూడండి టీవీలు పెట్టేటప్పుడు ప్రేక్షకులు చూసేటప్పుడు కూడా వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా అదే టీవీ ఛానల్ చూస్తారు. కానీ ఆ సమస్య లేకుండా మొత్తం డబ్బా కొట్టుకుంటా ఇది మారింది అది మారింది అని చెప్పేసి టీవీలో మాత్రమే మారినట్టు చూసినాం అనుకో మన బతుకు మారినప్పుడు నా బాధ తీరినప్పుడు నేను ఎందుకు చూస్తా టీవీ? అందుకనే ప్రజాస్వామ్యం మీద ప్రజాస్వామ్యం మీద ఇలా ఉక్కు పాదం మోపి ఇలా టీవీ ఛానళ్ళ మీద ఒక V6 ఛానల్ మూసి పడేస్తానన్నారు. వాళ్ళు వాళ్ళ సమావేశాలకు మొత్తం నియంత్రించి రియాలా మాకు రావద్దు అని చెప్పి ఏం రావద్దు అంటే మీరు తప్పుల తడకని చూపెడతానని రావద్దు అంతే కదా. భయం ఎందుకు అంటున్నా మీకు అంతగానో ఎందుకు భయపడుతున్నారు మీరు? మీ ఫ్రస్ట్రేషన్ కనబడతలేదా? ఈ అరెస్ట్ల వెనుక మీ ఫ్రస్ట్రేషన్ కనబడతలేదా? తప్పును తప్పనండి 100% ఎవడు తప్పును నేను ఒప్పు అని చెప్పేసి అనట్లే. తప్పుంటే తప్పను ఇలా తప్పు చేసినప్పుడు శిక్షించరు ఎవరికైనా సరే. చట్ట ప్రకారము ప్రతి ఒక్కరికి తప్పు చేసినప్పుడు శిక్ష పడాల్సిందే. అది నువ్వైనా నేనైనా ఎవడైనా సరే. ఓకే అది కాకుండా చట్టాన్ని మీ చేతిలో తీసుకొని సొంత ఎజెండా తోటి ఎట్లా అరెస్టులు చేస్తారు? తిన్మార్ మల్లన్న అన్నట్టే ఏం పాపం చేసిండు మాట్లాడుతున్నాడు. బరాబర్ మీ కంటెంట్లో నచ్చకుంటే ఆయన మాట్లాడుతున్నటువంటి ఏ వీడియోలనైనా ఏ కంటెంట్ నచ్చలేదో దాని మీద కంప్లైంట్ చేసుకుంటున్న మాటలు పెట్టు. ఏం భాష నచ్చలేదా? ఏ పదాలు నచ్చలేవు? ఏ మాండలికం నచ్చలేదు ఆయనది? రకరకాల అంటాడు కదా బాతాల పోసేట సక రకరకాల మాటలు మాట్లాడతారు కదా. అవన్నీ మాట్లాడిన దాంట్లో ఏ భాష ఏ పదం మీకు నచ్చలేదో ఏది ప్రజాస్వామ్య విఘాతంగా కలిగించేటట్లు వీళ్ళ మనోభిప్రాయాన్ని దెబ్బతీసే విధంగా ఉందో వాటిని చెప్పుండ్రి. చెప్పి మీరు ఆయన నిందించరు ఈ ఛానల్ వల్ల మాకు ప్రమాదం అవుతుందని చెప్పేసి అనురి. ప్రజాస్వామ్యం విఘాతం కలుగుతుందని చెప్పురి. అది జరగదు. ఆయన మాట్లాడేది సామాన్య ప్రజలు విపరీతంగా చూస్తున్నారు. లిక్కర్ స్కామ్లో రోజు పోతుంది వస్తుంది కదా ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ఏదో మొన్న ఏదో లైవ్ పెట్టినట్టున్నాడు. అది కూడా విపరీతంగా జనాలు చూస్తున్నారు. నేను అంటున్నా జనాలు విపరీతంగా చూస్తున్నారంటే ఇష్టపడితేనగా చూసేది
ఒక సినిమా వచ్చింది అనుకోండి రామ్ గారు, సినిమా బయట మొత్తం పబ్లిక్ హౌస్ ఫుల్ సినిమా నిండిందంటే దాని అర్థమేంది? సినిమా బాగుందని. బాగుంది అన్నట్టే కదా. సినిమా ఏం బాగలేకపోతే స్టోరీలో కంటెంట్ లేకపోతే సినిమా చూస్తాడు, ఒకటే రోజుల్లో సినిమా ఎత్తడి తీసి పడేస్తున్నాడు. కాబట్టి ఇంకోటి అరెస్ట్ విధానం కూడా మీరు చూడొచ్చు, ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. సివిల్లో మఫ్టీలో వచ్చిన పోలీసులు ఈడ్చుకెళ్ళారు. దా తీర్మార్మలంతో పాటు ఆ పక్కన యాంకర్గా ఉండే సుదర్శన్ కట్టుకుని అదే రకంగా వాళ్ళ కుటుంబ సభ్యుల అనుసంధానంలోనే మఫ్టీలో వచ్చిన పోలీసులు ఇట్లా ఈడ్చుకెళ్ళి వేరే రకంగా చూడొచ్చు. తిమ్మార్మల్లైనా సుదర్శన్ గౌడ్ మీద అయినా ఇంకెవ్వరి మీద అయినా సరే రామా, నేను ఏమంటున్నా అంటే ఎందుకు ఇంత దాడులు చేసి తీసుకెళ్తారు? ఎందు దొంగల పారిపోతారు ఏమన్నా? తెల్లారి తెల్లారి మొత్తం పెట్టబెట్టి చదువుకునేట పోతురు పారిపోతారు. తెల్లారి ఉంటాడు కదా మళ్ళన్న, నువ్వు రాత్రి రాత్రి అకస్మాత్తుగా మీద ఇండ్ల మీద పడి భయాందోళన సృష్టించి కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా ఒక భయాన్ని సృష్టించి భయానక వాతావరణంలో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నావు అంటే ఏం చెప్పదలుచుకున్నావు అంటే మా మీద ప్రశ్నిస్తే ఇట్లా చేస్తామని చెప్పేసి మొత్తం సమాజానికి అందరికీ చూపించదలుచుకున్నావు అంతే కదా. నేనేమంటున్నా అంటే పాపం సుదర్శన్ తిమ్మారమల్లన్నైనా సుదర్శన ఎంతో కష్టపడుతూ వాళ్ళు కొంత ఈ సమాజంలో ప్రజలకు నిజం చెప్పాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. సుదర్శన్ అయితే స్వయంగా నాతో పాటు జైల్లో ఉన్నాడు. సుదర్శన్ మురళీ ముదిరాజు ఉద్యమం అంటే ఏం కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మురళీ ముదిరాజు ఉస్మాన్ సీట్లో చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఏమన్నా చేయమని చెప్పి కేసీఆర్ పరిపాలనలో కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ బిడ్డ మురళీ ముదిరాజు ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ గదిలో ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు. నీ నియోజకవర్గం కదా కేసీఆర్ గారు, నీకు కనబడాలి కదా. మేము మా ఆ కుటుంబానికి న్యాయం చేయమని చెప్పేసి అడిగినందుకు మా మీద కేసు పెట్టి చెంచలు కూడా జైలేసారు. నాతో పాటు సుదర్శన్ గౌడ్ గారు జైల్లో ఉండే ఇవాళ కోసం ఏం పాపం చేసిన నాకు అర్థం కాదు. అంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడినప్పుడల్లా మేమంతా జైలుకోవాలి, కేసులు పెట్టుకోవాలి, ఇవన్నీ చేయాలనా? ఇది అసలు ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఇదొక రాష్ట్రమా లేకుంటే ఇదొక సొంత రాజ్యమా? ఇది తేల్చాలి ప్రజలకు. ఫస్ట్ ఇది సొంత రాజ్యం లాగా పరిపాలిస్తున్నాడు కేసీఆర్ గారు. ఇది దీనికి ఈ రాజ్యానికి అంబేద్కర్ రాజ్యాంగంతో సంబంధం లేకుండా పరిపాలిస్తున్నాడు. సొంత ఎజెండా ఏది ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించినట్లుంటే ఇలా రాత్రి రాత్రి భయాందోళన సృష్టించి మొత్తం కుటుంబ సభ్యులను కూడా ఒక భయానక వాతావరణం సృష్టించి నువ్వు ఇట్లా దొంగలు కదా దొంగలను ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోతారా? ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? ఇది ముమ్మాటికి ఇది కుటుంబ స్వామ్యమే, ఇది కుటుంబ పరిపాలనే. ఖచ్చితంగా ఇది ఈ కేసీఆర్ యొక్క నియంతృత్వ పరిపాలన నిదర్శనం. సో దాంతోపాటు అన్న, ఈ అరెస్ట్ కంటే ముందు రోజు ఇదే కేటీఆర్ అంచడు సాయి కిరణ్ అనే వ్యక్తి వచ్చిండు, యూనివర్స్లో ఉన్న ఆ ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసిండు. సో అరెస్ట్ చేయాల్సింది ఆ సాయి కిరణ్ అంటున్న అరెస్ట్ చేయాలి, కానీ వీళ్ళ మీదే 307 సెక్షన్ కింద కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ అంట. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మనుషులే. ఇప్పుడు సాయి కిరణ్ వచ్చినా ఇంకొకరు వచ్చినా వాళ్ళు పంపిస్తున్నారు, ఏదో రూపంలో వాళ్ళు పంపిస్తున్నారు. వీళ్ళు వచ్చారు, దాడులు చేస్తారు, ఆఫీస్ వాళ్ళకి కొడతారు. ఆఫీస్ వాళ్ళకి కొట్టిన వాళ్ళు రక్షణగా ఉన్నారు. నిజంగా కేసు కావాలంటే ఆఫీస్ ధ్వంసం చేసిన వాళ్ళ మీద కేసు కావాలి. అలా కాకుండా ఆఫీస్ ధ్వంసం చేసినప్పుడు బయట ఉంటున్నాడు, ఆఫీసు పలగొట్టుకున్నాడు, కేసులు పెట్టుకుని జైలు ఉంటున్నాడు. ఇది ఎక్కడ విచిత్రం? అంటే ఎవరిని పెంచి పోషిస్తుంది ప్రభుత్వము? ఏ సంకేతాలు ఇస్తుంది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా? మమ్మల్ని మా గురించి ఎవడన్నా మాట్లాడితే మనకి ఎంత పెద్ద ఆఫీస్ ఉన్నా సరే పలగొడతాము, ఎంత పెద్ద టీవీ ఛానల్ ఉన్నా సరే మూసేస్తాము, ఎంత పెద్ద తురుంకానైనా సరే వాడిని కేసు పెట్టి జైలు నూపుతామని చెప్పి సంకేతాలు ఇస్తుంది. ఇది ఇంత నీచమైనటువంటి పరిస్థితుల్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకుంటారా? ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలు చాలా గొప్పలు. ఇలా కేసీఆర్ ఇలా ఎటన్నా నిన్న వైట్ కదా, మీరు అంటున్నట్టుగా ఏదన్నా మార్పు వస్తుందా కేసీఆర్లో అని అంటున్నారు కదా, మార్పు ప్రజలే తీసుకొస్తున్నారు. కానీ మారాడు ఆయన, మనిషి మారే మనిషి కాదు. ఆయన నిలువెల్ల నియంతృత్వాన్ని నింపుకున్న వ్యక్తి. ఇలా వరదల పేరు మీద ఏదో చూద్దామని చెప్పి వర్షం వడగల్ల వానకు పంటలు నష్టపోయని చెప్పి చూడడానికి పోతున్నాడు కదా. పోతున్న టైంలో నీకెందుకంత భయము? నువ్వు పోతున్న రోడ్డు మార్గం వెంబట ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువకులను అరెస్ట్ చేసినావు, పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి నువ్వు యాత్రకు పోయినావు. ఏది నీ ముఖ్యమంత్రితనం? ఏది నువ్వు ప్రజలకు ఉద్యమకారుడిని చావునట్లో తలకాయ పెట్టి తీసుకొచ్చిన తెలంగాణ చెప్పేసి అన్నావు కదా, ఏది నీ ఉద్యమిత్వము, ఏది నీ ఉద్యమకారుడు, ఏది నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు? ఎంత స్వేచ్ఛగా పోవాల్సిన అవసరం ఉండే? ఉగ్రవాదులు ఉన్నారా ఈ రాష్ట్రంలో? తీవ్రవాదులు ఉన్నారా? నక్సలైట్లు ఉన్నారా? ఎవరున్నారు ఈ రాష్ట్రంలో? ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఏమన్నా ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయి? కనీసం ప్రజాస్వామ్యాన్ని, ఆ ప్రజాస్వామ్య స్పృహతో మాట్లాడాలని, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మాట్లాడుతున్న 4 గొంతులుంటే ఆ గొంతుల మీద కూడా నువ్వు కాలు పెట్టి తొక్కే పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు అంతా ఎపిసోడ్ మొత్తం కల్వకుట్ల కవిత గురించి మాట్లాడుతున్నందుకే ఆమె అరెస్ట్ అయితే ఆమెను కాపాడుకోవడానికి భాగంలోనే ఈ ప్రశ్నించే గొంతుల మీద ఈ రకంగా ప్రయత్నాలు చేసుకోవచ్చా? 100% ఎందుకంటే వాళ్ళకు ఒకరోజు టక్మని అరెస్ట్ చేసినా అయిపోతుండే. ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీలు వేసుకుంటా పూర్తి ఆధారాలు లభించకపోతే అరెస్ట్ చేయొద్దు, మొత్తం ఆధారాలు లభించిన తర్వాత అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళన్నింటినీ ఇంటరాగేషన్ చేస్తూ ఉన్నారు.
వీళ్ళకి టార్చర్ మోపాయింది. ఒకరోజు చూసినాం కదా వాళ్ళిద్దరికి ఏదో అపసపాలు పడ్డారు, ఇద్దరు మియా బేబీ ఇద్దరు దవాఖానకు పోయారు. సో వాళ్ళకి అంటే టెన్షన్ మొదలైంది. నేనేమనుకుంటున్నా అంటే ఇది ఒకసారి అరెస్ట్ చేసినా అయిపోతుండే, ఇది ఒక టార్చర్ లాగా అయిపోతుంది వాళ్ళకు. ఇంకెన్ని రోజులు వాళ్ళే అనుకుంటున్నారు, అంటే ప్రజలు కూడా ఇలా పిచ్చోళ్ళం కాదు కదా, అందరు చూస్తున్నారు కదా. సో కేసీఆర్ కుటుంబంలో ఒక ఫ్రస్ట్రేషన్ మొదలైంది. ఆ ఫ్రస్ట్రేషను ఇలా కేసీఆర్ బిడ్డ ఇలా తెలంగాణ ప్రభుత్వానికి ఒక అప్రతిష్ట పాలు తెచ్చిందని చెప్పేసి వాళ్ళు ఇంటర్నల్గా భావిస్తున్నారు. బయటకు అనట్లేదు, బయటకు గంభీరంగా పోతున్నారు వస్తున్నారు, కానీ వాళ్ళకి ఆల్రెడీ ఎంత అప్రతిష్ట పాలు చేసి ఎంత దుర్మార్గం అయిపోయాయి మన పరిస్థితి అని చెప్పేసి వాళ్ళకి ఒకటి పడ్డది. ఇలా లిక్కర్ స్కామ్లో కవిత ఇరుక్కోవడం కాకుండా లీకేజీలలో కూడా ఆమె ఉన్నదంట, చాలామంది ఆరోపిస్తూ ఉన్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి, అవసరం వచ్చినప్పుడు చెప్తానని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎంత లోతులకు ఇరుక్కుపోయినారో వాళ్ళ పీకలోతులాకి ఇరుకపోయినటువంటి విషయం వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయి వాళ్ళకు ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలని అర్థం కాక ఇలా కేసీఆర్ బిడ్డ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా వీళ్ళు బయటికి తేలుకోలేక ఇంకా ఏం చేసినా మనం ప్రజల ముఖం ముందు ముఖం చూసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పేసి పరిపాలన గారికి వదిలేసి మొత్తం మంత్రివర్గం అంతా ఢిల్లీలో చేరిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎక్కడన్నా మొత్తం మంత్రిమండలి సపరేట్ ఫ్లైట్లు వేసుకుని పోతురు, వీళ్ళు ప్రత్యేక విమానాలు వేసుకుని పోతురు, ప్రత్యేక నాకు అర్థమైతలేదు. ఏదైనా పెళ్ళి అయితే ఒక బండి పెట్టుకుందామంటేనే ఇబ్బందులు ఉంటాయి ఊర్లల్లో. ఓ బస్సు పెట్టుకుందాము, ఆ పెళ్లికి ఏదైనా డీసీఎం పెట్టుకుందామంటే పేదోళ్ళు ఎంతో కష్టాలు పడతారు. వీళ్ళు ఏకంగా ఫ్లైట్లు ఢిల్లీకి సపరేట్ ఫ్లైట్లు పెట్టుకుని వేస్తారు. ఎవరి సొమ్ము అదంతా? ఎవరి సొమ్ము దోపిడీ చేసి ఇదంతా? నిజంగా కవి తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు వీళ్ళకుంటే వీళ్ళు సపరేట్ ప్రయత్నాలు పోయేంత పరిస్థితులు ఉంటుండేనా? తెలంగాణ జనాన్ని నిండా ముంచి వాళ్ళ సొమ్మును మొత్తం దారదత్తం చేసుకొని వీళ్ళ ప్రైవేట్ ఆస్తులు పెంచుకొని ఇలా సపరేట్ ప్రయత్నాలు పోయే పరిస్థితులు కూడా ఇలా వీళ్ళకి వచ్చినాయి. అంటే కేసీఆర్ బిడ్డ చేస్తున్నటువంటి కథలు కానీ, కేసీఆర్ కొడుకు చేస్తున్న కథలు కానీ, కేసీఆర్ అల్లుడు చేస్తున్న కథలు కానీ, ఇంట్లో ఇంకో ఆయన ఉన్నాడు కదా సడ్డకుని కొడుకు, ఆయన సంతోషరావు చేస్తున్న కథలు కానీ, స్వయంగా ఇవన్నీ చూసుకుంటే కేసీఆర్ చేస్తున్నటువంటి కథలు కానీ, వీళ్ళ కథలన్నీ కూడా తెలంగాణ ప్రజలు చూసారు, అర్థమవుతున్నాయి. ఈ అర్థం కావడానికి కూడా కొన్ని రోజులు పట్టింది. ఇలా బండి సంజయ్ అన్న ప్రజాసంక్రమ యాత్ర చేస్తున్న టైంలో ప్రతి గ్రామం తిరుగుతూ ఉంటే నిరుద్యోగులు అందరూ వచ్చి అన్న మా పరిస్థితులు గిట్టున్నాయని చెప్పి, ఒక ఆడబిడ్డ పీజీ చదువుకొని హోటల్ పెట్టుకున్నది ఛాయ్ అమ్ముకుంటుంది, ఒక బీఈడి ఎంఏ బీఈడి చేసి ఎల్బీ నగర్ చౌరస్తాలో ఎల్బీ నగర్లో ములుగు మన ములుగుకు సంబంధించిన విద్యార్థి నిరుద్యోగి క్యాంటీన్ హోటల్ ఎగ్జిరేట్ నిరుద్యోగి అని చెప్పేసి పెట్టుకున్నాడు, ఇడ్లీ సెంటర్ దోశ. అంటే పరిస్థితి చూడండి ఎట్లయిపోయినాయి. ఇంత నిరుద్యోగులందరూ రోడ్ల మీద పడే పరిస్థితి, ఇలా పేపర్ లీక్ అయ్యి కుంభకోణాలు ఎవరి కోసం ఇవన్నీ కూడా ఎవరి హస్తం ఉంది? అలా ఒక సెంటర్లో 23 మందికి వచ్చినాయి అంటే నిజామాబాద్లోనే, ఒక ఊర్లో మెట్పల్లి దగ్గర ఒక ఊర్లోనే 30 మంది క్వాలిఫైర్ అట గ్రూప్ అను ఎట్లా క్వాలిఫై అవుతారు అంతా నాకు అర్థం కాదు. అంత ఇంటలెక్చువల్ ఆకస్మికలు దిగపడలేదు నాకు అర్థం, ఒకటే ఊర రావడానికి మిగతా చదువుకున్న వాళ్ళంతా దద్దము లేదు. అంటే ఇవన్నీ కూడా పేపర్ లీకేజ్ కుంభకోణాల్లో వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకు, అంటే ఇష్టం వచ్చిన వాళ్ళకు పదవులు అప్పయ్యారు. ఓకే, పదవులు అప్పయ్యడంతో పాటు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలను కూడా అప్పయ్యాలన్నటువంటి కుట్రలకు దారితీశారు. అంటే పారదర్శకంగా ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సంస్థ ద్వారా, స్వయం ప్రతిపత్తి గల సంస్థ టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత, పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యతను వీళ్ళు మర్చిపోయి రాజ్యం మన చేతులు ఉంది, మన ఇష్టం వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు, అమ్ముకోవచ్చు, ఇచ్చుకోవచ్చు కాదు అమ్ముకోవచ్చు, లక్షల రూపాయలు మళ్ళీ ఈ ఉద్యోగాలు కూడా నీళ్లు నిధులు నియామకాలు, నీళ్ళ మీద కుంభకోణమే, నిధుల మీద కుంభకోణమే, ఈ నియామకాల మీద కూడా కుంభకోణాలే, ఈ కుంభకోణాల ప్రభుత్వం మీద. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనం చూసాం కవితకు చాలాసార్లు నోటీసులు ఇచ్చారు, ఆమె హాజరవుతుంది, సో వాళ్ళ విచారణకు సహకరిస్తామని చెప్తా ఉన్నారు. ఒకటి రెండు సార్లు విచారించిన వాళ్ళందరూ తీసుకుని పోయి తీహార్ జైల్లో పెట్టారు, కవితకి ఎందుకు అవకాశం ఇస్తారు అంటే ఏం చెప్తారు? ఏదైనా పెద్ద జైలు ఉండొచ్చు, ఒక రెండు సార్లు విచారించిన వాళ్ళకి తీహార్ జైలు అంటే ఈమె 4 సార్లు విచారం చేస్తుంది కాబట్టి ఇంకా పెద్ద జైలు ఉండొచ్చు, మరి పెద్ద కేసులు ఉండొచ్చు. పూర్తి ఆధారాలు నేనేమంటున్నా అంటే మనం మాట్లాడుకోవడానికి ఎంత హాస్యాస్పదంగా ఉన్నా కూడా సిబిఐ అనేది వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా, ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఇది కేంద్ర ప్రభుత్వం మోడీ చేస్తున్నాడు, ఈడీ చేస్తుంది, ఎంత ఎంత గలీజ్గా వాళ్ళు నిజంగా. కేటీఆర్ ఈడీ సంస్థలను పట్టుకుని, ఈడీ సంస్థలను ఇలా సిబిఐ సంస్థలను పట్టుకొని కుక్కలు అని చెప్పేసి అంటాడు ఈయన. అంటే ఒక ప్రభుత్వ సంస్థల్ని పట్టుకొని, ఒక ఉన్నత సంస్థల్ని పట్టుకొని కుక్కలతో పోల్చుండి, కుక్కల్ని ఎగదోసినట్టు ఎగదోస్తున్నారు మా మీదకి అని చెప్పేసి అంటాడు. వీళ్ళ మీద కేసులు పెట్టాల్సింది, వీళ్ళకి ఏమైనా సభ్యత ఉన్నదా, వీళ్ళకేమైనా సంస్కారం ఉందా, మేము పదవులలో ఉన్నామని చెప్పేసినటువంటి స్పృహ ఉన్నదా? అంటే ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడారో అర్థమవుతలేదు. అందుకే నేనేమంటున్నానంటే శిక్ష ఏదైతే తప్పు ఉంటుందో, నేరం ఉంటుందో, ఆ నేరానికి తగ్గ శిక్ష పడాల్సిందే. సిబిఐ కూడా తాను చేసిన, ఇప్పుడు చూడండి బీజేపీ కోపమంటే ఇమీడియట్లీ వేస్తే అరెస్ట్ చేస్తే గిన్ని రోజులు ఎందుకు తాత్సారం చేస్తాం? బీజేపీ చేసేది ఉంటే గిన్ని రోజులు ఎందుకు తాత్సారం చేస్తుంది?
కానీ ఇంకోటి బలంగా చర్చ జరుగుతుంది, బీజేపీ బీఆర్ఎస్ కాంప్రమైజ్ అయ్యారు, ఆ కాంప్రమైజ్లో భాగంగానే కవిత అరెస్ట్ ఎట్టి పరిస్థితుల్లో కాదు అనే చర్చ కూడా జరుగుతుంది. చూద్దాం కనబడుతుంది కదా భవిష్యత్తులో. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే ప్రశ్నే లేదు ఈ రాష్ట్రంలో. బండి సంజయ్ అన్న నేతృత్వంలో ఎప్పుడైతే బండి సంజయ్ అన్న రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మీరు చూసినట్లయితే ప్రతి కార్యక్రమం ప్రతి సమస్య మీద వెంటనే స్పందిస్తూ ప్రతి కార్యక్రమాన్ని ప్రతి బాధితుని వెంట ఇలా నిలబడ్డాడు, అండగా నిలబడ్డాడు బండి సంజయ్. ఇలా ఆ అండగా నిలబడ్డలు ఏమిటి, ఇలా వీళ్ళు కుట్రపూరితంగా కక్షపూరితంగా కేసులు పెట్టారు. తిన్మార్మలన మీద అరెస్ట్ అయితే కేసు పెట్టి అరెస్ట్ అయితే ఇమ్మీడియట్లీ ఆ విటల్ను విటల్ వాళ్ళ ఇంటికి కానీ తిన్మార్మలన ఇంటికి కానీ బండి సంజయ్ క్షణాల మీద వాలిపోయాడు. ఢిల్లీకి వెళ్ళి రాగానే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి పోయాడు. అంటే సమస్య ఎక్కడుందో అక్కడ అండగనలు పడుతున్నాడు. అది ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చేటట్టుగా మారుతా ఉన్నది. కాబట్టి ఆ ధైర్యము ఇలా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన లేదు కాబట్టి ప్రజాస్వామ్యం బతకాలంటే బీజేపీ అధికారంలో రావాలని చెప్పేసి ప్రజలే అనుకుంటున్నారు. ఇట్లా ప్రజలే బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పేసినటువంటి ఒక ఆలోచన వచ్చిన తర్వాత కేసీఆర్ ను ఇలా మమ్మల్ని నిండముచ్చుండి కేసీఆర్ కేసీఆర్ గుణపాఠం చెప్పాలంటే బీజేపీ తోటి అవుతుందని చెప్పేసి ప్రజలు అనుకున్న తర్వాత బీజేపీ బీఆర్ఎస్ తోటి కలుతుందరాము. ఓకే, సో ఇది వీళ్ళు వాళ్ళు ఏంటంటే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటి అయిపోయి వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాల బీజేపీకి ప్రజల నుంచి వస్తున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి స్పందన చూసి జీర్ణం చేసుకోక వటగాల్సి మీద వేసారా కానీ చూస్తున్నారు వాళ్ళు. సో చివరిగా ప్రశ్నించే గొంతులని యూట్యూబ్ ఛానల్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ మీద కూడా ఉంది. సో తీర్మార్ మల్లన్న విషయంలో అరెస్ట్ విషయంలో భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏ రకంగా ఉండబోతా ఉంది, మల్లన్నని బయటకు తీసుకొచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకోబోతా ఉందా? ఇప్పుడు గతంలో కూడా తీర్మార్ మల్లన్న అరెస్ట్ చేశారు. ఇక్కడ నుంచి మా పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఢిల్లీ దాకా తీసుకుపోయారు. వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పిల్లల్ని ఇట్లా అందరిని తీసుకెళ్లి వీళ్ళ పరిస్థితుల గురించి వివరించారు. తన క్రమంలో ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా బయటకు వచ్చే రకంగా అప్పుడు కూడా బీజేపీ ప్రయత్నం చేసింది. మా రాష్ట్ర అధ్యక్షులు అవుట్ రైట్గా రిలీజ్ అయ్యేదాకా కూడా ఎంబటే ఉన్నాడు. దాని తర్వాత ఇప్పుడు అరెస్ట్ అయినప్పుడు కూడా బండి సంజయ్ గారు ఇమ్మీడియట్లీ వాళ్ళ కుటుంబానికి అండగలబడ్డాడు. నిన్న మనం చూసినట్టయితే విజయశాంతి గారు కూడా వేయరు. అంటే పార్టీ పెద్దలు అవుట్ రైట్గా బాధితుల పక్షాన్ని నిలబడతా ఉన్నారు. తీన్మార్ మల్లన్న అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా ఆయన రిలీజ్ను కూడా ఖచ్చితంగా ఆయనను రిలీజ్ చేయాలి. కుట్రపూరితంగా కేసులు పెట్టి ఇలా అన్యాయంగా అక్రమంగా ఇలా దోపిడితోటి పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇట్లా గొంతుల మీద ఇలా కాలు పెట్టి గొంతులు నొక్కేయడం అనేది అప్రజాస్వామికమైన చర్య అని పోరాటం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. రేపు మహాధర్నా, ఇలా నిరుద్యోగులకు సంబంధించిన ఒక ధర్నా ఉంది. ఆ ధర్నా ఎందుకు, లీకేజీల విషయంలో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంత కుంభకోణం జరిగితే 30 లక్షల మంది రోడ్డు పాలయ్యారు. 30 లక్షల మంది గురించి మాట్లాడేది భారతీయ జనతా పార్టీ. ఇలా అణచబడుతున్నటువంటి గొంతుల గురించి మాట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీ. యూట్యూబ్ ఛానళ్ళ మీద కక్షపూరితంగా కేసీఆర్ ఉంటే ఆ యూట్యూబ్ ఛానళ్ళకు కూడా సపోర్ట్గా నిలబడేది భారతీయ జనతా పార్టీ. మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారు నిత్యం ప్రజల వెంటున్నాడు, సమస్య వెంటున్నాడు. ఇలా మల్లన్న కాదు, ఇంకా ఎవరి మీద అయినా సరే వాళ్ళందరినీ కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు పార్టీ మొత్తము వాళ్ళ ఎంబటి ఉంటుంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో ప్రజల వైపు నిలబడి కేసీఆర్ చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి ఏదైతే అప్రజాస్వామికమైన పరిపాలనతో ఆ పరిపాలనకు వ్యతిరేకంగా ఈ గడ్డ మీద తెలంగాణ అమరులు కలలుగన్న ఆశలు నెరవేరాలంటే అది బీజేపీతోటే సాధ్యమని చెప్పేసి ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా భారతీయ జనతా పార్టీ వాళ్ళ అమరవీరుల ఆశలను ఒక జెండాన భుజాన జెండా లెక్క మోసుకొని పోతున్నటువంటి పార్టీగా ప్రతి ఒక్క సమస్య మీద స్పందిస్తుంది. మల్లన్న అరెస్ట్ను ఖండించినట్టుగానే మల్లన్న ఇలా జైల్లో ఉన్నాడు కదా, ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయాలని కూడా నేను కూడా మల్లన్న నాకు సన్నిహితుడు. నిజంగా చెప్పాలంటే ఆయన చేసినటువంటి ఏమైనా తప్పులు ఉంటే ప్రభుత్వం చెప్పాలి, మల్లన్న గారికి ఇది సభ్యత కాదు. ఇప్పుడు దానికి ఒక సాహిత్య అకాడమీ ఉంది, ఏ చేయని ఒక పరిభాష ఉంటాయి కదా, ఈ భాష కరెక్ట్ కాదు, ఈ భాష లాంగ్వేజ్లలో వస్తే ఈ లాంగ్వేజ్లో యూట్యూబ్ ఛానల్ వస్తే మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తాం, ఏదన్నా పెట్టాలి కదా. ఏదైనా పుస్తకం వచ్చిందనుకో, ప్రభుత్వానికి ఏదైనా యాంటీగా పుస్తకం వస్తే నిషేధిస్తారు కదా. పుస్తకాలు నిషేధించారు, యూట్యూబ్ ఛానల్ కూడా నిషేధించడానికి మీ కారణాలు ఏదో చూపించండి. వద్దనడానికి, తీన్మారమాలను అరెస్ట్ చేయడానికి వేరే డొంకతిరుడు మాట చెప్పొద్దు. నిజాయితీ చెప్పుడు, ఈయన భాష నచ్చలేదు నన్ను, తీన్మారమాలన్న నన్ను బాతాల పోసేట అనడం నాకు బాధిస్తుంది కాబట్టి నన్ను అనొద్దు. ఓకే, లిక్కర్ రానని నా బిడ్డను అన్నాడు అనొద్దు. ఇంకా ట్విట్టర్ టిల్లు అని కేటీఆర్ అన్నాడు అనొద్దు. ఇట్లా ఏమని ఉంటే చెప్పురు కదా. మిమ్మల్ని ఏ మాటలు ఏ మాటలు అంటే మీరు మీకు హృదయం గాయమవుతుందో మీరు అవి చెప్పురి. చెప్పి ఇది ఏమన్నా నిషేధిత వాటిసా ఏమన్నా ఎక్కడన్నా చట్టంలో మీరు ఏమైనా రూపొందించి ఈ పదాలు ప్రయోగించొద్దు, మాకు బాధ అవుతుంది, మేము రాజులము ఈ దేశానికి, రాష్ట్రానికి, ఇది సపరేట్ రాజ్యము, ఈ రాజులం మేము, మమ్మల్ని మనల్ని ప్రశ్నిస్తే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, గిట్నే నాశనం పట్టిస్తామని చెప్పి చెప్పురు కదా. కాబట్టి రామ్గారు ఇదంతా అంటే ఎంత విషాదకరమైన పరిస్థితి అంటే ఈ రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ వాతావరణం కనబడుతూ ఉన్నది. ఈ ఎమర్జెన్సీ వాతావరణంలో
ఎవరు ఏం మాట్లాడాలన్నా కూడా అరే మలననే చేశారు మనని అరెస్ట్ చేశారు అన్నటువంటి ఒక భయాన్ని సృష్టించాలని మిగతా కొత్త కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే వాళ్ళకు కూడా ఒక భయాందోళన కల్పించే విధంగా ప్రభుత్వం చేస్తా ఉన్నది నేను చెప్తా ఉన్నా ఇలా తీర్మార్ మలన కరెస్టేనా రేపు కాలేజ్ టీం మీద వాళ్ళు ఏమన్నా ఆంక్షలు విధించినా రేపు V6 మీద విధించినా బరాబర్ చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరపున కొట్లాడడానికి బండి సంజన గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేమందరం సిద్ధంగా ఉంటాం ఎవరినైనా ఈ ప్రభుత్వం చిత్రహింసలు పెడితే వాళ్ళకి అండగా ఉండి కాపాడుకుంటాం ఈ రాష్ట్రంలో ఈ అప్రజాస్వామికమైన పరిపాలనకు వ్యతిరేకంగా కొట్లాడతాం ప్రజాస్వామ్యాన్ని బతికించుకుంటాం రేపు రానున్నది ఒక్క నాలుగు రోజులు అయితే అయిపోతుంది దయచేసి ఓపిక ఒకటి నిరుద్యోగులు కూడా 30 లక్షల మంది ఇలా రోడ్ల పడ్డమని చెప్పేసి ఎవరు కూడా కలత చెందొద్దు దయచేసి ఎందుకంటే చాలామంది గతంలోనే చూసినాం ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి ధైర్యంగా ఉండండి మీ పక్షాన ధైర్యంగా కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ రేపు దీక్ష కూడా మహాధర్ణ కూడా జరుగుతున్నది ఖచ్చితంగా ఈ బోర్డును రద్దు చేసి మళ్ళీ కొత్త నియామకాలు వెంటనే జరపాలని చెప్పేసినటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది ఖచ్చితంగా కొట్లాడుతున్నాం ఓ నాలుగు రోజులు అయితే కేసీఆర్ పరిపాలనే మనం ఇక్కడ తరిమి కొట్టచ్చు ఖచ్చితంగా ప్రజాస్వామ్య పరిపాలన మన పరిపాలన అమరవీరుల కళ్ళగన్న పరిపాలన ఈ రాష్ట్రంలో రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఎనీవే థాంక్యూ సో మచ్ అన్న థాంక్యూ రామ్ గారు రైట్ రైట్ సో మొత్తానికి తెలంగాణ ఉద్యమకారుడు భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకుడు దర్వేలన్న గారితో స్పెషల్ ఇంటర్వ్యూ సో ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రజలారా మనకు మనం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నించే గొంతులు లేకుండా చేయాలి యూట్యూబ్ ఛానల్ లేకుండా చేయాలని భారీ కుట్ర చేశాం దయచేసి ఈ ప్రశ్నించే గొంతులకు తెలంగాణ ప్రజలు కూడా అండగా ఉండాలని చెప్పి కాలేజీ టీవీ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సో చూస్తున్నాండి కాలేజీ టీవీ థ్యాంక్ యూ సో మచ్